నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చిన చెలుపూర్లో మన రాజశేఖర్ ఉన్నట్టుంది ఇక్కడ ఏమని ఇచ్చినా అరే వీళ్ళని పెడతా వాళ్ళని పెడతాను ఎందుకంటావయ్యా ఎందుకంటావు నువ్వు ప్రగతి భవన్లో కూర్చొని నువ్వు రచించుడు సిద్ధిపేటలో కూర్చొని ఆయన రచించుడు ఎందుకు మీ రచనలు మీకు దమ్ముంటే రా నా హుజరాబాద్కి దమ్ముంటే రా నా హుజరాబాద్కి మీరు నిలబడతారా వారు నిలబడతారా ఎవరు నిలబడ్డా సై చూసుకుందాం అని చెప్పి ఇస్తే దాన్ని టీవీలో ఏదో రా అన్నాడని చెప్పి అన్నాడు నా 18 సంవత్సరాల చరిత్రలో ఇంతవరకు సంస్కారహీనంగా ఇప్పుడు మాట్లాడలే శవాలు మోసిన సందర్భంలో కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు సంస్కారవంతంగానే మాట్లాడే ప్రయత్నం చేసి తప్ప సంస్కారహీనంగా ఇప్పుడు ప్రవర్తించలేదు ఇవాళకి నా మీద కింత చేస్తున్నా కూడా నేను కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను కానీ ఇవాళ కేసీఆర్ డైరెక్ట్ అడుగుతున్నా నేను ఇవాళ హరీష్ రావు గారు డైరెక్ట్ అడుగుతున్నాను 2014 పూర్వం నీ బిజినెస్ ఏందో నా బిజినెస్ ఏందో మీకు తెలుసు నీ ఆస్తులేందో నా ఆస్తులేందో తెలుసు పోంగనే చెప్తున్నాట 1000 కోట్ల కాంట్రాక్ట్లు ఇచ్చినాం ఇటలందరికి దా చూపిస్తూ ఒక 100 కోట్ల రూపాయల భూమికి సాయం చేసినాం అది ఎంత నీచమంటే పద్ధతి ప్రకారంగా అయ్యేటువంటి పనుల మీద కూడా వీళ్ళ ఆధిపత్యం పెట్టుకొని కన్వర్షన్ ఉంటుంది నా ఊర్లో కమలాపూర్లో ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే దరఖాస్తు చేసుకుంటాం నాది వ్యవసాయ భూమి ఉన్నది నాకు కన్వర్షన్ చేసేయమని చెప్తే ఆర్డీ ఒక దరఖాస్తు పెట్టుకుంటే అయిపోతుంది అది కానీ హైదరాబాద్లో ఏ కన్వర్షన్ చేయాలన్నా కూడా కేటీఆర్ గారు తెలియకుండా చేయరాదు కేసీఆర్ తెలియకుండా చేయరాదు పర్సంటేజ్ గురించి మాట్లాడుతున్నాను నేను మాట్లాడను నువ్వు మాట్లాడేవాడు మాట్లాడు అంటే ఎందుకంటున్నా అంటే అది చట్టబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు ఎవరైనా తీసుకుంటారు ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే కన్వర్షన్ చేసుకుంటారు పోల్ట్రీ ఫామ్కి అయితే అసలు లేదా కన్వర్షన్ తీసుకుంటారు అంటే కన్వర్షన్ చేసుకోవడానికి ఒకవేళ లంచం ఇస్తే కూడా 10-20 లక్షలు లంచం అయితే కావచ్చు దాని మీద కూడా 100 కోట్ల రూపాయలు లాభం చేసినని చెప్పి ప్రచారం చేస్తున్నట్టు అంటే ఇవాళ క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు క్యారెక్టర్ అసాసినేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు రాజేందర్ ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎట్లా ఓడగొట్టలేరు కాబట్టి ప్రజల ఉదాహరణ తీసేయలేరు కాబట్టి ఒక నీచమైన పద్ధతికి ఒడిగట్టేందు వాళ్ళు తప్పకుండా చెరపకురా చెడదవు నన్ను చెరిపే ప్రయత్నం చేస్తున్నారు మీరు మీరు చెడిపోక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాను మీరు చెడిపోదు మీరు అనుకుంటాను ఇది హుజరాబాద్తో ఆగిపోద్దని ఇది హుజరాబాద్తో ఆగిపోయేది కాదు ఇది ఇది యావత్ తెలంగాణ అంటుకుంటుంది తెలంగాణ అంటుకుంటుంది నేను ఎంత గర్వపడుతున్నా అంటే నేను అప్పీల్ చేసిన తెలంగాణ ప్రజలారా ఈ రాష్ట్రంలో ఈ అంబేద్కర్ అయింది ఈ అంబేద్కర్ రాజ్యాంగం అయింది ఈ 119 నియోజకవర్గాలైంది మొత్తం యావత్ తెలంగాణలో నా ఒక్కనికే ఓటే సరిపోద్ది కదా అనుకుంటాను నా ఒక్కనికే ఓటే సరిపోద్ది కదా 119 నియోజకవర్గాలని ఒక్కనే ఉంటే సరిపోద్ది కదా ఈ దిక్కుమాల ఎమ్మెల్యేలు ఎందుకు వాని బతిరాడేందుకు ఈ దిక్కుమాల మంత్రులు ఎందుకు వాళ్ళ మీద కంట్రోల్ ఎందుకు నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు మీరు ఈ 119 ఎమ్మెల్యేల మీద ఈ 17 మంది ఎంపీల మీద మీరే అంటారు 3.5 కోట్ల ప్రజలలో 4 కోట్ల ప్రజలలో 119 మాత్రమే ఎమ్మెల్యేలు అవుతారు 17 మాత్రమే ఎంపీలు అవుతారు దాన్ని మార్చలేము ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం కాబట్టి ఇక నేను రాజ్యాంగం ఇంకా చెల్తలేదు దాని దగ్గర అది కూడా చెల్తే అది కూడా చేసి తీసేస్తుంది వాళ్ళ ఫోన్ల మీద నిఘా పెట్టిన మాట వాస్తవం కాదా వాళ్ళ ఫోన్ల మీద నిఘా లేదా ఇవాళ ఇక్కడ కూర్చున్న సగం మంది ఫోన్ల మీద నిఘా ఉంటుంది అంటే 3.5 కోట్లలో ఎన్నుకోబడ్డ 119 వాళ్ళ మీద కూడా నీకు నమ్మకం లేకపోతే ఈ రాష్ట్రాన్ని పాలించే నైతిక హక్కు నీకుందా
మరి అట్లాంటి ముఖ్యమంత్రి మన మీద ఇంత దౌర్జన్యం చేస్తున్నప్పుడు ఇంత దుర్మార్గం చేస్తున్నప్పుడు దీన్ని ఆపగలిగే శక్తి తెలంగాణ ప్రజలకు మాత్రమే ఉంటుందని చెప్పి పిలిపించిన నాలాంటి పక్క పేదోడు నేను ఒక వ్యక్తిగా నాకంత శక్తి లేదు కాబట్టి ఇవాళ మొట్టమొదటిగా దీన్ని ఆపగలిగే శక్తి తప్పకుండా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం అనుకుంటది సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా ఆ పనిచేస్తుంది రెండవ శక్తి ఇవాళ డబ్బులతో నిర్ణయాన్ని మార్చుకోవాలని ప్రలోభాలతో నిర్ణయాన్ని మార్చుకోవాలని పోలీసులతో బెదిరింపులకు పాల్పడి గెలవాలని చెప్పేది ప్రయత్నం చేస్తున్నావో ఇది హుజరాబాద్ ఇది హుజరాబాద్ ఇది అమాయక ప్రాంతం కాదు ఇది ఈ ప్రాంతం రక్త తర్పణాల చరిత్ర కలిగిన ప్రాంతం ఈ ప్రాంతం ఇక్కడ మంచికో చెడుకో అనేక ఉద్యమాలు జరిగినాయి ఇక్కడ అనేక మంది అమరులున్నారు ఇక్కడ గీ గడ్డ మీద ఇవాళ గీ పనిచేయడం తగదు మా ఓదరన్న నాకు తెలిసి ఆయన వయసు 67 ఏళ్ళు 67 ఏళ్ళు ఉంటాయి తుపాకీ పెట్టి నువ్వు అన్నం పెట్టద్దు షెల్టర్ ఇవ్వద్దు అంటే సంపుకో నా కొడుకు అన్నాడు తప్ప అన్నం మాత్రం పెట్టిండు ఇవాళ 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 ఏమవుతుంది ఇక్కడ నీ కొడుకు ఈతల రాయంతో తిరుగుతున్నాడు మా వెంకన్నా చెల్లిపోరు నువ్వు సోషల్ మీడియాలో పెడుతున్నావు కొన్ని వేల మంది యువకులు సోషల్ మీడియాలో పెడుతున్నప్పుడు మా రమ సిరిసేడుతున్నది ఇక్కడ మన ట్యాంక్ సిరిసేడ్ చేత ఏ మిస్టర్ ఎవరు రాను అన్నట ఎంతమంది అసలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు నేను నిజంగా ఏం చైతన్యం ఇది చైతన్యం పైసలతో చైతన్యం అణచివేతతో చైతన్యం ప్రలోభాలతో ఎప్పుడు ఆర్పలేడు ఎవడు ఈ దేశంలో తెలంగాణ ఒక విలక్షణమైన ప్రాంతం ఇది ఈ దేశానికే పోరాట పటిమ నేర్పిన గడ్డ ఈ తెలంగాణ గడ్డ గాగడ్డ మీద ఈ చిల్లర వేషాలు ఈ చిల్లర ప్రయత్నాలు చెల్లవు అని చెప్పి చెంప చెల్లు అనిపిస్తుంది నా హుజరాబాద్ ఇవాళ నేను నన్ను ఒడగొట్టాలి ఇంకొక బీసీ బిడ్డను పెట్టిండు అని చెప్పి మా ఆడబిడ్డ అన్నారు ఆ బీసీ బిడ్డనా ఎస్సీ బిడ్డనా ఓసీ బిడ్డన కాదు ఆయన కావాల్సిన ఒక బానిస బానిస బిడ్డ కావన్నా నీ హక్కు కోసం నీ ఆత్మగౌరవం కోసం పెనుగులాడ బిడ్డ కావన్నా తేల్చుకుంటారు జరుగుతాయి నాకు తెలిసి మేము చిన్నప్పటి నుంచి కూడా కులము మతము ఇవి నమ్ముకునడం కాదు మనుషుల్ని నమ్ముకునడం మనిషిలో మాకు కులం కనబడదు మనిషిలో మాకు మతం కనబడదు మనిషిలో మానవత్వం కనబడుతుంది మానవత్వం కనబడుతుంది ఇవాళకి నా ఊరు నా పల్లె సాకరళ్ళు తెనుగుల మధ్య సాకరళ్ళకు నీకు గౌళ్ళ మధ్య బావా బాగున్నావా అక్క బాగున్నావా అని చెప్పే అనుబంధాలు ఉంటాయి గంటకు గొప్ప పెద్ద ప్రాంతం ఏమిస్తున్నావు నువ్వు ఇవాళ ఇంతమంది చెప్పిండు ఇవాళ ఒక హుజరాబాద్ కాదు యావత్ తెలంగాణ ఒకటే అనుకుంటుంది అరే రాజేంద్ర అనే బిడ్డ రాజీనామా చేసి కూడా సాధిస్తుందా అని అంటారు ఎమ్మెల్యేగా ఉద్యమకారుడిగా హృదయాల్లో చోటు సంపాదించుకున్న బిడ్డ ఎమ్మెల్యేగా ప్రేమను సంపాదించుకున్న బిడ్డ మంత్రిగా శభాషించుకున్న బిడ్డ ఇవాళ ఏ పదవి లేకపోయి కూడా పదవుల్ని గట్టిపోసలకు ఇచ్చేసి కూడా ఇవాళ ధీరుడు అనిపించుకుంటున్నాను అనేటువంటి భావన ఇవాళ వ్యక్తం ఎన్ని ఫోన్లు వస్తున్నాయో మా వాళ్ళకు ఎన్ని ఫోన్లు వస్తున్నాయో మన చారీ చెప్తాండు మేం చెప్పుడు కాదు సార్
మాకే ఫోన్లు వస్తున్నాయి రోజుకో పది. ఏమనొస్తున్నాయి అరే రాయంగారణకు మాత్రమే జరగాల. మొన్నెవరో ఏదో తీర్థం పోతే భువనగిరి నుంచి ఒక బస్సు అయిపోయిందట. భువనగిరి నుంచి బస్సు తీర్థం పోయింది. ఏ ఊరు అని పరిచయం అయిన తర్వాత నాది హుజరాబాద్ అనట. మాది భువనగిరి, మేము తీర్థం వచ్చినాం, మరి రాయంద్రనకు మాత్రం గెలిపించుకోండి బిడ్డ అనట. మా హుసేన్ బాయి, మా మైనార్టీ, మా నూరుల్లా, మా సమీర్, మా మతిన్, ఇంకా చాలామంది మా మురాదిలా ఉన్నారా ఉన్నాడు. వాళ్ళ ఇంటికి పోయి మా జాషువా, మా పాస్టర్ ఇంటికి పోయి, మీరు బీజేపీకి వ్యతిరేకంగా ఇస్తారు కదా, వాళ్ళని మాకెక్కడ బీజేపీ ఎక్కడిది, మాకు టీఆర్ఎస్ ఎక్కడిది, మాకు రాయంద్రన్న 20 ఏళ్ళ నుంచి మా కుటుంబ సభ్యుడు. మాది మీరు రెచ్చగొడితే రెచ్చిపోయేది కాదు, ఈసారి ఏసారైనా రాయంద్రన్న ఉన్నంతవరకు ఇక్కడ మాకు మానవ సంబంధాలే ఉంటాయని చెప్పి వారన్నమాట. రాత్రి కూడా పెట్టాడు మా అంకుశ వాళ్ళ దగ్గరికి. ఏంది అఖిల్ పాషన్ ఇంకా 100 మంది ఉన్నారు ఇక్కడ వచ్చే అందరి పేరు, అంటే 1000 మంది ఉన్నారు ఇక్కడ. ఒక్కొక్కరిది చరిత్ర ఒక్కొక్కరు అక్కడ ఉంటుంది. మా కొమరెల్లి మొన్న అడిగినారు, అందుకనే నేను ఒక్కటే మీకు దండం పెట్టి చెప్తున్నా. ఇప్పుడు మీకు 360 రోజులు నేను ఏం చేసినా మీకు తెలుసు. కాలుకు ములిపితే పనితో పీకిన ఇప్పుడున్న సందర్భం మనకు బయటలో వచ్చే సందర్భం కాదు. ఇది బయట నాటలు వస్తారు కావచ్చు, కానీ ఊరు పట్టు ఉడుం పట్టు మీకున్న పట్టు బయట కొన్ని ఆస్కారం లేదు. మీకు ప్రతి ఊళ్ళో ఇలా నా యువ కిషోరాలు 50 నుంచి 100 మంది ఉన్నారు, 200 మంది ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇవాళ అన్ని ఊళ్ళల్లో హమాలి సంఘాలు ఉన్నాయి, అన్ని ఊళ్ళల్లో మా మహిళా సంఘాలు ఉన్నాయి, అన్ని ఊళ్ళల్లో కుల సంఘాలు ఉన్నాయి, అన్ని ఊళ్ళల్లో ఈ మధ్య ఆటో డ్రైవర్ల సంఘాలు ఉన్నాయి, ట్రాలీ డ్రైవర్ల సంఘాలు ఉన్నాయి, డీసీఎం సంఘాలు ఉన్నాయి, లారీ అసోసియేషన్ సంఘాలు ఉన్నాయి, మెకానికల్ సంఘాలు ఉన్నాయి. సంఘాలకు ఇక్కడ కొదవలేదు, నేను ఒకటే అంటున్నా, మీరు కనుక పట్టుబడితే సాధ్యమైద్దని చెప్పడుతున్నాను.